ఏంపా ఎక్కడ బయలుదేరినారు రవణ పలమకాడికి ఆఫీసర్లు ఎవరో వస్తున్నారంట దానికి ఏమ విషయం కనుకుంటామని మేము బయలుదేరుతున్నాం అందరూ అరే మీతో పాటు నేను వస్తున్నాను పదండి సరే రారా మనం వెళ్దామా రవణ సార్ ఇంకా రాలేదా అదిగో సార్ వచ్చున్నాడు రండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారనా నమస్కారం సార్ మేము అందరం బాగున్నాము సరే కూర్చోండి మాట్లాడుకుందాం ఏంటి రవణ నీ సమస్య ఏంటో చెప్పు ఏం లేదు సార్ మా పొలంలో ఏ పంట వేసినా దిగుబడి రావట్లేదు మనకు మంచి పంట రావాలంటే దానికి అనుకూలమైన భూమి కావాలి అలాగే మనం అధిక దిగుబడులు సాధించాలంటే ఎరువుల్ని సమతుల్యంగా వేయాలి కానీ మన రైతులు తెలుసో తెలియకో ఎరువుల్ని అధిక మోతాదులో గాని తక్కువ మోతాదులో గాని వేస్తున్నారు అలా వేయడం వల్ల ఏం జరుగుతుంది సార్ అలా వేయడం వల్న భూసారం దెబ్బ తినడం ఆమ్ల సమస్య సూక్ష్మ పోషక పదార్థాల లోపాలు పంట నాణ్యత దెబ్బ తినడం సాగు ఖర్చు పెరగడం అనేటివి జరుగుతుంది ఈ సమస్యకి పరిష్కారం ఏం సార్ ఈ సమస్యకి పరిష్కార మార్గం ఒకటే మనం భూసార పరీక్ష చేయించాలి అది ఎలా చేయాలో మాకు తెలియదు సార్ భూసార పరీక్షకు ముందుగా మనం భూమిలోని మట్టిని సేకరించాలి అది ఎలా సేకరించాలి సార్ సరే రండి మట్టి సేకరణ ఎలా చేయాలో చూపిస్తాను ఈ భూసార పరీక్షలో మట్టి నమూనా సేకరణ అనేది చాలా ముఖ్యమైనది ఒక మట్టి నమూనా సేకరణ అనేది 5 ఎకరాల్లో 10 నుంచి 12 చోట్ల చేయాలి ఈ మట్టి నమూనాని ఇనుప పారతో కాని లేక తాపితో కాని చేయాలి పారతో కాని ఇనుప తాపితో కాని మట్టి సేకరణ వి ఆకారంలో తీయాలి ఇలా వి ఆకారంలో 15 సెంటీమీటర్ల లోతు గుంత తీసుకోవాలి ఇలా ఈ గుంతలో పై నుండి దిగువ వరకు ఒకే మందంలో మట్టిని సేకరించాలి ఒకే మందంతో పలచని పొర వచ్చే విధంగా మట్టిని సేకరించి ఒక శుభ్రమైన గుడ్డపై గాని పాలిథిన్ కవర్ పైన గాని వేసుకోవాలి అలాగే పండ్ల తోటల్లో అయితే 3 నుంచి 6 అడుగుల గోతి తీసుకోవాలి ప్రతి ఒక్క అడుక్కి మట్టి సేకరణ అనేది చేయాలి ఇలా సేకరించిన మట్టిలో రాళ్ళు పంట వేర్లు ఎత్తివేయాలి ఈ మట్టిని 4 సమాన భాగాలుగా విభజించాలి ఇందులో 1 మూడో భాగం మట్టిని తీసేయాలి ఇందులో 2 4 భాగాలను ఉంచుకోవాలి మిగిలిన మట్టిని బాగా కలిపి 1 కిలో వచ్చే విధంగా చూడాలి అలాగే ఈ మట్టిని ఏం చేయాలి సార్ ఇలా 1 కిలో మట్టిని పాలిథిన్ కవర్ లో సేకరించాలి ఈ మట్టి సేకరించిన తర్వాత రైతు పేరు సర్వే నంబరు గ్రామము మండలము అంతకు ముందు 3 పంటలు వర్షాధారమా నీటి ఆధారమా ఇలా సేకరించిన మట్టిని
మట్టి నమూనా కేంద్రానికి పంపించాలి. అలాగే ఈ మట్టిని సేకరించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు ఏంటి సార్? అవి మట్టిని తీసేటప్పుడు నేలపై ఉన్న చెత్త, చెదారం, ఆకులు వంటివి తీసివేయాలి. అంతేగాని మట్టిని తీసివేయకూడదు. సాధారణంగా నీటి నిలువ ఉన్న చోట మట్టి నమూనా సేకరణ అనేది చేయకూడదు. తప్పనిసరి సేకరించవలసి వస్తే దాన్ని నీడలో ఆరబెట్టి పరీక్షా కేంద్రానికి పంపించాలి. పంటలో ఉన్న పొలాల్లో మట్టి సేకరణ అనేది చేయకూడదు. దీని వలన లాభం ఏమిటి సార్? భూమి ఏ పంటకు అనుకూలమైందో మనం తెలుసుకోవచ్చు. ఎరువులు ఎప్పుడు ఎంత మోతాదులో వేసుకోవాలనో తెలుసుకోవచ్చు. అలాగే ముఖ్యమైనది మన పొలంలో సేంద్రీయ కార్బనం గురించి తెలుసుకోవచ్చు. ఈ సేంద్రీయ కార్బనం వలన భూమిలో ఉండే సేంద్రీయ పదార్థాన్ని తెలుసుకోవచ్చు. ఈ సేంద్రీయ పదార్థము నేల యొక్క భౌతిక స్థితిని మెరుగుపరుస్తుంది. నేలలో నీరు ఇంకేటట్లు, ఎక్కువ కాలం నీరు అందుబాటులో ఉండేటట్లు చూస్తుంది. అలాగే నేల కోతను అరికడుతుంది. మా భూమిలో సేంద్రీయ కార్బనం ఎంత ఉంటుంది సార్? ప్రతి జిల్లాలో సేంద్రీయ కార్బనం చాలా తక్కువగా ఉన్నదని మన పరీక్షా కేంద్రాలు చెబుతున్నాయి. అన్ని వ్యవసాయ పంటలకు ఎకరాకి 2 టన్నుల ఎరువు మనం వేయాలి. 2 టన్నుల పశువుల ఎరువు కానీ లేక కంపోస్ట్ ఎరువు కానీ సిఫారసు చేయడం జరుగుతుంది. అలాగే సార్, భూసార పరీక్షను మేము తప్పకుండా చేయిస్తాం. దీని ద్వారా వచ్చే ఫలితాలను పొందుతాం. ఈ విషయాలను తెలియజేసినందుకు ధన్యవాదములు. నమస్కారం.